చదువుకుంటూ అంత మంచి ర్యాంక్ సంపాదించిన, ఎందుకంటే పూర్వం లక్ష్మీ సరస్వతి వేరువేరు, అత్తాకోడళ్ళు వాళ్ళకి పడదు అనుకునేవారు, కానీ వాళ్ళ సరస్వతి ఉన్న చోటకి లక్ష్మి వచ్చి తీరుతుంది. అంచేత ఇంత మంచి ర్యాంక్ సంపాదించుకున్న కుర్రాడికి ఆశీర్వదిస్తూ, 20 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు ఇండస్ట్రీ భోజనం పెట్టింది, ఆదరించింది, నాకు ఉన్న బంధువులు దూరం చేసుకున్నారు, నేనే 10 మందిని సాకినోడిని, ఈరోజు ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి ఎవరిని అడగలేక ఇది చేసుకోలేక ఈ పాపలను చదివించుకుంటూ ఫస్ట్ క్లాస్ వస్తుంది, అన్నింటిలో ఫస్ట్ వచ్చేసింది, ఇంకా లాస్ట్ నేను ఇంకా 2-3 సంవత్సరాలు ఈ పాప కోసం బతుకుతే చాలు అనే విధంగా అనుకునే టైంలో వీరు కాదంబరి కిరణ్ గారితో నేను 2 సంవత్సరాల బంధం ఉంది నాకు. మన సుకుమార్ డైరెక్టర్ రామ్ చరణ్ గారు సినిమా చేస్తున్నాం రాజమండ్రిలో, ఆయన రూమ్ కాడికి నేను వెళ్ళి తలుపు కొట్టబోయి వద్దు, తలుపు కొట్టబోయి వద్దు, ఏమనుకుంటారో ఏమనుకుంటారో రాజమండ్రిలో లాడ్జి దగ్గర అని వెనక్కి వచ్చాను. వీరు రాజమండ్రిలో దిగి వాకింగ్ చేస్తున్నారు, 5 కిలోమీటర్ల ఆ బ్రిడ్జి మీద, ఆ బ్రిడ్జి మీద వాకింగ్ చేసేటప్పుడు కూడా నేను దిగి ఆయన అమ్మని పోదామా నడుస్తానో నడవలేను, నాకు హార్ట్ 2 సెంటర్లు పట్టాయి, ఈ కన్ను కనపడదు, ఈ కన్ను ఆపరేషన్ మొన్ననే జరిగింది అని ఇంకా ఏదైనా ఉంది. ఆ లాస్ట్ షెడ్యూల్లో లాస్ట్ రోజు అన్నయ్య గారిని కలిసి, తమ్ముడు గారిని అనుకోండి, కలిసి ఒక్క నిమిషం ఒక్క మాట మాట్లాడతాను సార్ అంటే తర్వాత మాట్లాడాను, కాదు సార్ మా పాప ఇంజనీరింగ్ చదువుతుంది అన్నప్పుడు గట్టిగా పట్టుకొని, అరే అన్నయ్య 20 సంవత్సరాల నుంచి నేను పరిచయం ఉన్నా, నాకు ఎందుకు ఒక్క మాట చెప్పలేదు నువ్వు సార్, చెప్పలేక చెప్తున్నాను సార్ అని ఆ రోజు అమ్మాయికి మార్క్ లిస్ట్ అవి తీసుకొని టకటకట చేసి ఆ రోజే 15,000 రూపాయలు టక్కన పిడిచాను. నేనున్నాను, అమ్మా మీ బాబాయ్యం మీ నాన్న మాకు అన్నయ్య లాంటి వాడు, మేం చదివిస్తామని చెప్పి నాకు ధైర్యం చేసి ఆ రోజు భోజనం ఆకలి అయితున్నా ఇంత తినేవాడిని, నేను దరిద్రుడికి ఆకలి ఎక్కువ అనే టైపులో ఇంత తినేవాడిని, అన్నయ్య పంచాయంటే ఆ రోజు భోజనమే పట్టలేస్తాను, నాకు భోజనమే తినబుద్ధి కాదు, ఎందుకంటే 23 సంవత్సరాలు అనుకున్నాను, ఇప్పుడు 10 సంవత్సరాలు బతుకుతాను. అది అది మాకు కావాలంటే ఇక్కడ కరణకరణ గారు చేశారు, ఒక దేవుడు దిగి వచ్చాడు అనే విధంగా అనుకున్నాను. ఒక మానవత విలువలకు సంబంధించిన విషయాలు జరుగుతున్నాయి కాబట్టి జనరల్గా అట్మాస్ఫియర్ ఆర్ద్రంగా ఉంటుంది. కాదంబరి కిరణ్ చాలా దెబ్బలు తిన్నా అన్నాడు, నిజంగా తిన్నాడు. ఒక మెట్టు అడిగిందట గుళ్ళో దేవుణ్ణి, నిన్ను చెక్కారు నన్ను చెక్కారు, నిన్ను నిలబెట్టి పూజలు చేస్తున్నాను, నన్ను పడుకోబెట్టి తొక్కుతున్నారంటే నువ్వు దెబ్బ తిన్న దెబ్బలకి నేను తిన్న దెబ్బలకి చాలా తేడా ఉంది, ఎన్ని దెబ్బలు తింటే నేను దేవుణ్ణి అయ్యాను, దెబ్బలు తింటే దేవుడు అవుతాడు రాయ. అంచేత మనం కష్టం రాకూడదని కోరుకోకూడదు, ఏ కష్టం వచ్చినా తట్టుకునే శక్తిని మనం ప్రార్థించాలి, అది జనరల్గా జరగాల్సింది. నేను సైతం ప్రపంచ అగ్నికి సమిధను ఒక్కటి ఆహుతి ఇచ్చానన్నాడు శ్రీశ్రీ. అక్కడ కేవలం కవితాధోరణితో ఐఎమ్ మీ అనేది దాన్ని విస్తరించి మనం సైతం అన్నాడు కాదంబరి. అంచేత సమాజంలోకి ఇవాళ చాలా అవసరం, ఎందుకంటే మన చూపుడు వేలున్నది ఎదుటివాడి లోపాలు చూపించడానికి కాదు, కుదిరితే వాడి కన్నీరు తుడవడానికి అని రాశాను కూడా. అది మనం చేయాల్సిన విద్యుక్తమైన బాధ్యత ఉంది వాడు మనకి. ఒక చిన్న కథ చెప్పి స్వస్తి. ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు, నాన్నగారు ఆస్తి పనిచేసి వెళ్ళిపోయాడు, పొలాలు కొంత రీజనబుల్గా. తమ్ముడు అన్నాడు, అన్నయ్య నేను నా ఆస్తి నేను అమ్మేసుకుని నేను ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. అంటే వద్దురా, మనకు 4 ఎకరాలు ఉంది, కాలు చేసుకుంటాం, అంతకన్నా అక్కర్లేదు అంటే లేదు లేదు వెళ్ళిపోతానని అమ్మేసి డబ్బు తీసుకుని వేరే దేశం వెళ్ళి అక్కడ ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎన్నో వ్యాపారాలు చేసి ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని వ్యాపారం నష్టం వచ్చి అందరూ అతన్ని వదిలేసి ఏకాకై ఫుడ్ కూడా లేని పరిస్థితిలో మళ్ళీ వెనక్కి వచ్చి అన్నయ్య ఇంటికి వచ్చాడు. అన్నయ్య ఇంట్లో అన్నం తిన్నాక చోట కూర్చున్నప్పుడు అన్నయ్య అప్పుడే చెప్పాను కదరా 25 ఏళ్ల క్రితమే, హాయిగా కడుపులో చల్ల కదరకుండా కూర్చుని చేసుకోరా అంటే ఏమిటో ఏమిటో అని చెప్పి వెళ్ళిపోయావు, ఇప్పుడు చూడు ఎలా ఉందంటే
లేదన్నయ్య, నీకు ఎప్పుడు చెప్పుకున్న ఈ 4 ఎకరాలు ఇల్లు ఇదే ఉన్నాయి. నాకు చెప్పుకోవడానికి 1000 అనుభూతులు ఉన్నాయి. ఒక్కొక్క అనుభూతిని నేను అనేసుకుంటూ ఇంకో 10 జన్మలు బతికేస్తానన్నాడు. వన్ షుడ్ హ్యావ్ ప్రజెంట్గా కడుపులో చల్ల కదులకుండా కూర్చోవడం జీవితం కాదు, అది ప్రతి జంతువు చేస్తుంది. ఎదుటివాడి పట్ల స్పందించి ఇలాంటి మనం సైతం అనే కార్యక్రమం నిర్వహిస్తున్న కాదంబర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏ మహావ్యక్తి గురించి అయితే జీ కృష్ణ గారికి పైన పర్సనల్గా పరిచయం, ఇవాళ ఆయన తలుచుకుంటే ఆయన ఇంగ్లీష్ ఇండియన్ ఎక్స్ప్రెస్కి స్పెషల్ ఆర్టికల్స్ రాస్తుండేవాడైనా పరమాద్భుతమైన వ్యక్తి, 3 కూతుళ్ళు అనుకుంటా, 4 వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళు చేయాలి, డబ్బులు సంపాదించాలి అన్న స్పృహ లేకుండా బతికి నా ఒక ఆదర్శ జీవి అంటే ఒక చాప చద్దన్న ఉంటే చాలు నా జీవితానికి. నా జీవితం వల్ల ఆయన ఆర్టికల్స్ ఎప్పుడన్నా చదవండి, ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పలేని పర్సనల్గా నాకు ఆయన పరిచయం. ఆయన ఒక వాక్యం రాస్తే అది జీవితాంతం వెంటాడుతుంది. వాడు ఒకరి గురించి చెప్తూ వాడు ఎంత నూతిలో కప్పంటే వాడు ఎక్కడికి వెళ్ళినా బావిని కూడా పట్టుకుపోతాడు అన్నాడు. అంత సెటైర్గా అంత గొప్పగా మాట్లాడేవాడు ఆయన. అలాగే ఇలాంటి దానికి సపోర్ట్ చేస్తున్న కేటీఆర్ బర్త్డే, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇలాంటి పెద్దవాళ్ళు వెనకాల మనకు అండ ఉంటే ఆ ధైర్యం వేరు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చార్మినార్ నడవమంటే రూపాయలు లేకుండా నడవలేదు. 100 రూపాయలు ఉంటే ఎక్కడదాకా నడవచ్చు, అది ఖర్చు పెట్టకల, బట్ 100 మంది దగ్గర ఉంది అన్న ధైర్యం, అలాంటి ధైర్యాన్ని ఇస్తున్న కేటీఆర్ గారికి కేటీఆర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన తెలుగులో, ఇంగ్లీష్లో, ఉర్దూలో అనర్గళమైన సంభాషణ ఇవ్వగల చంద్రుడు. ఒక సందర్భంలో ఆయన్ని త్రివేణి సంగమం అంటే 3 నదుల కలయిక, ఈయన కేటీఆర్ త్రివాణి సంగమం అంటే 3 వాణులు అంటే 3 శబ్దాలు 3 భాషలు అనర్గళంగా ప్రసంతగల మహానుభావుడు కేటీఆర్ గురించి ప్రస్తావించాను. రేపు ఆయన జన్మదినం కాబట్టి ఇక్కడ సభాముఖంగా అభినందిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఇందుకు ఇంత అద్భుతం. ఇంకోటి ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం, ముఖ్యంగా మన చైతన్యానికి ఉపయోగపడే, 1 ఏడాది క్రితం అంజిరెడ్డి గంగిరెడ్డి అని ఒకతను నాకు వచ్చి, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నానండి, అదేమిటంటే కేర్ మోటో దాని పేరు. ఎప్పుడన్నా నెట్లో కొడితే ముఖ్యంగా మీరు అందరూ కొట్టాల్సింది. దాని ఉద్దేశం ఏమిటంటే, నన్ను మీరు చిన్న మెడికల్ అడ్వర్టైజ్మెంట్ లాంటిది, అది చిన్న డాక్యుమెంట్, 5 నిమిషాలు 3 నిమిషాలు అది నన్ను యాక్ట్ చేయమని వచ్చారు. ఏమిటి విషయం అంటే, అది ఏమిటంటే నేను యాక్ట్ చేశాక దాన్ని విపరీత అండ్ ఇంటర్నేషనల్గా కూడా నాకు కాల్స్ వస్తున్నాయి. కారణం ఏమిటంటే, ఎవరికైనా ముఖ్యంగా ఇందులో ఎక్కువ మంది సహాయం పొందుతున్న వాళ్ళు ఆరోగ్య రీత్యాని, అందువల్ల అందులో కాన్సెప్ట్ ఏమిటంటే, ఎవరికైనా ఒక జబ్బు చేస్తే ఆ జబ్బు మీ నా దగ్గర 10,000 ఉన్నాయి కానీ నాకు కిమ్స్లో చేయించుకోవాలని ఉంది అని అంటే, మీ జబ్బు ఎలాంటిది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆల్రెడీ అన్నీ అక్యుములేట్ చేసి అన్నీ అందరినీ కనుక్కొని ఆ ఆసుపత్రికి వెళ్ళి ఆ డాక్టర్ల సమూహంతో కలిసి అతి తక్కువ ధరకు వీలు ఏమిటంటే, మీకు ఎంత సహాయం ఎంత ఉంటే అంతే, దాంతో అంత స్కేర్గా వైద్యం చేయించే ఒక ఆర్గనైజేషన్, వాలంటరీ ఆర్గనైజేషన్ ముఖ్యంగా దీనికి. ఎందుకంటే నాకు అమెరికా నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి, మేము సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మేము సాల్వ్ చేస్తా, కేర్ మోటోని అంటే ఇండియాలో ఎవరికైనా చిన్నపిల్లలకి మానసికమైన రోగులు ఉంటే డబ్బు ఖర్చు లేకుండా లేదా తక్కువ డబ్బు ఖర్చుతోటి చేసే అవకాశం నాకుంది, నన్ను కేర్ మోటో అనుసంధానం చేయమన్నారు. అలాగే కనుక రేపు మనం సైతం కూడా ఆ కేర్ మోటో అని కొడితే అందులో అడ్వర్టైజ్మెంట్ మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అది ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ మనం సైతం. సెలవు. మా కాదంబర్ కిరణం శ్రీశ్రీ లాంటి వాడు ఎందుకు పోల్చానంటే, కృష్ణశాస్త్రి గారి బాధ తన బాధని ప్రపంచం బాధగా చెప్పేవాడు, అదే శ్రీశ్రీ గారు ప్రపంచం బాధ తన బాధగా చెప్పేవాళ్ళు. సో ప్రపంచం బాధని తన బాధగా చేసుకుంటున్న కాదంబర్ కిరణ్ గారు ఒక్కరికి హెల్ప్ చేసినా కానీ ఆ ఆనందాన్ని అనుభవించే ఒక స్వార్థపరుడు. ఆ స్వార్థంలో మాకు కొంత భాగస్వామ్యం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కాదంబర్ కిరణ్ గారికి. శ్రీశ్రీ గారు అంటారు, నేను సైతం ప్రపంచాగ్నికి అశ్రు ఒక్కటి ధారబోశాను, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేఖ పల్లవిస్తాను, నేను సైతం భువనఘోషకు వెలుగొంతుకు నిచ్చిమోశాను, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేఖ పల్లవిస్తాను.
ప్రపంచంలోని బాధలు చాలా ఉన్నా మన దాకా వచ్చిన ఒక్క ప్రాబ్లంని ఒక్క స్పందించే హృదయంతో సాల్వ్ చేయగలిగితే కొన్ని వందల వేల కుటుంబాలు నిలబెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే జనరేషన్స్ టుగెదర్ దానివల్ల లబ్ధి పొందుతారు. సో ఒక మంచి థాట్.